సృష్టికర్తవు మా ప్రణదాతవు సమస్తము చేయగల దేవుడవు. సర్వస్వం నీవేనయ్యా జీవం నీవేనయ్యా
నీ వినయా నా బలమంతా నీ వినయా బలమంతా నీ వినయా నా బలమంతా నీ ఆయన ఒక్కడే మనకు సమాధానం కలుగు చేసేవాడు. రెండోది ఆయన ఒక్కడ ఎవరు యేసయ్య ఒక్కడే మనలను తృప్తిపరిచేవాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మూడోదిగా చూడండి 147 సామ్స్ 147:15 భూమికి ఆజ్ఞ ఇచ్చువాడు ఆయనే, ఆయన వాక్యము బహువేగముగా భూమికి ఆజ్ఞ ఇచ్చువాడు ఆయనే, ఆయన వాక్యం అంట బహువేగముగా. అబ్బా చూసారా, అందుకేనంట ఆయన తన వాక్కును పంపి బాగు చేశాడంట. శతాధిపతి ఏమన్నాడో తెలుసా, అయ్యా నా ఇంటికి నువ్వు రావక్కర్లా, నువ్వు వాక్కు చెప్తే పరిగెత్తుకుని వెళ్ళి ఆ మంచం మీద పడున్న వాడికి స్వస్థత వస్తుందని శతాధిపతి నమ్మితే ప్రభు ఏమన్నాడో తెలుసా, ఇస్రాయేలీలో ఇటువంటి విశ్వాసాన్ని నేను కనుగొని ఎక్కడా చూడలేదు నేను. అంటే మనం దేవుని వాక్కు నమ్మాలి. ఈరోజు మనం చూస్తున్నాం ఏమన్నా తెలుసా, సమాధానం ఇచ్చేవాడు నా సరిహద్దుల్లో సమాధానం ఇచ్చేది నా దేవుడే. కాబట్టి సరిహద్దులు అంటే అది శరీరం అవనివ్వండి, రోగ పరిస్థితి, ఆర్థిక, అన్ని కూడా వాటన్నిట్లో కూడా సమాధానం ఇచ్చేది ఎవరు, యేసయ్య ఒక్కడే. దేవునికి స్తోత్రాలు చేయలేదు. రెండోది నన్ను తృప్తిపరిచేవాడు. దేవునికి స్తోత్రాలు చేయలేదు. నిజంగా ఎండలు ఎక్కువైపోయింది, చాలామంది రేకుల షెడ్లో ఉంటారు, పాపం కూలర్ కొనుక్కోలేని స్థితిలో కూడా చాలామంది ఉంటారు. కొంతమంది తట్టుకోలేక ఒళ్ళంతా మంటలతో అయిపోయి ఆ నీళ్లు తడుపుకుని క్లాత్లు తడుపుకుని ఎంత వేడి తట్టుకోలేక అల్లాడిపోతాయా ఏంటిన. ప్రభు దగ్గర ప్రభు ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు. దేనికి స్తోత్రాలు చేయాలి. మనుషులు ఎవరు చేయరు. ప్రభుని అడిగి చూడండి, ఖచ్చితంగా ప్రభు ఇస్తాడు. ప్రభు ఇస్తాడు ఖచ్చితంగా. అయ్యా నేను తట్టుకోలేదు, నాకు సహాయం చేయవాడు. ప్రభు అద్భుతంగా దేవుడు సహాయం చేస్తాడు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దా. ఆయన సమాధానం, సరిహద్దుల్లో సమాధానం ఇచ్చేవాడు. రెండోది మనల్ని ఏం చేసేవాడు తెలుసు, ఆయన తృప్తిపరిచేవాడు. మూడోదంట భూమికి ఆజ్ఞ ఇచ్చేవాడు ఆయనే, ఆయన వాక్యము బహువేగముగా పరిగెత్తును. శతాధిపతి ఇంటికి వెళ్ళే లోపే దాసుడు ఏమైపోయాడు, స్వస్థత పొందాడు. దేనికి స్తోత్రాలు చేయలేదా. ఇంటికి వెళ్ళి చూసేసరికి లేచి కూర్చున్నాడు. ఏంటో ఎప్పుడు జరిగిందంటే యేసు ప్రభు వారు చెప్పిన మాట ఆ సమయంలోనే గ్రహించాడు, ఆ గడియలోనే గ్రహించాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము బహువేగము కలిగినది. ఆ వాక్యాన్ని దేవుడు మనకిచ్చాడు. ఆ వాక్యాన్ని మనం ఏం చేయాలి, నోటితో మనం పలుక్కుంటే బహువేగముగా మన జీవితంలో కార్యాలు జరుగుతాయి. ఇట్లా ఆలోచించండి. మీరు ఇలా ఆలోచిస్తే ఎంత బాగుండు. ఈరోజు మీరు చూచారు ఏమని, ఆయన వాక్యం ఏం చేస్తుందండి, బహువేగముగా అంటే ఆయన పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత కలుగుతుందంటే ఆ మాట ఏం చేస్తుంది, పరిగెత్తుకుని వెళ్ళి నీకు స్వస్థత ఇస్తుందా ఇవ్వదా, ఇస్తదే. ఆయన వాక్యము బహువేగముగా పరిగెత్తును. యేసు నామములో ఆ సాతాను నేను బంధిస్తున్నానంటే ఖచ్చితంగా బంధించబడదు. నిన్ను బట్టి కాదు, ఆయన నామాన్ని బట్టి. దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసు నందున్న మహిమలో నా అవసరతలన్నీ తీర్చబడతాయంటే ఖచ్చితంగా తీర్చబడతాయి. నేను నీతిమంతుడిని, నేను నీతిమంతుడిని అంటే నీతిమంతుడు అనగానే దేవుడు నీ పైన ఆయన రక్తాన్ని ప్రోక్షించి నిన్ను నీతిమంతుడిగా నీతి స్థానంలో దేవుడు నిన్ను నిలబెడతాడు. ఆయనతో సరి సమానంగా నిన్ను నిలబెడతాడు. ఎందుకంటే ఆయన వాక్కు కంటే అంత శక్తి ఉంది. ఆకాశం నుంచి మంచు భూమి మీద పడి విత్తిన విత్తనాన్ని ఏ విధంగా ఫలింపచేస్తుందో, దేవుని నోట నుంచి వచ్చు మాట ఆయన చెప్పింది నెరవేర్చకుండా తిరిగి వెనక్కి రాదంట. దేవునికి స్తోత్రాలు చేయలేదు. అందుకే ఆయన మాట అవునంటే అవును, కాదంటే కాదు. అందుకే ఆ 40 నుంచి శృంగారం అనే దేవాలయం దగ్గర పడి ఉన్న కుంటివాడు పేతురు యోహాన్లు ఏమని చెప్పారో తెలుసా, అయ్యా మా దగ్గర వెండి బంగారాలు లేవు, మాకు కలిగిందే నీకు ఇస్తున్నామని నజరేయుడైన యేసు నామమున లేచి నడవమనగానే
నలభై సంవత్సరాలు చచ్చుబడిన ఆ కాలంలోకి ఒక విద్యుత్ షాక్కులాగా ఓ పరిశుద్ధాత్మ శక్తి నర నరాల్లోకి ఆ వాక్కు దూరి వాడిని నిలబెట్టి మందిరంలో గంతులేయించింది. దేవునికి స్తోత్రాలు. నేను అంటాను ఆ యేసునామం అలా చేయగలిగినప్పుడు ఇప్పుడు నీకు చేయదా? చేస్తుంది. ఆయన నీకు రోజు ప్రభువా నా కుటుంబంలో సమాధానం కలుగును గాక అనగానే ఆ వాక్కు పరిగెత్తుకుంటా వెళ్ళి నీ ఇంట్లో సమాధానం వస్తుంది. యేసునామంలో నా గృహంలో తృప్తి కలుగును గాక. తృప్తికరమైన జీవితాలు మాకు దయచేయండి నాయన అని నువ్వు అడిగితే దేవుడు నీకు దయచేయడా? చాలామంది తృప్తి ఉండదు. అప్పుల మీద అప్పులు, అప్పుల మీద అప్పులు చేసి తృప్తి లేకపోవడం వల్లే అప్పులు అయిపోతాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. తృప్తి లేకపోవడం వల్ల, మేనేజ్మెంట్ లేకపోవడం వల్ల అప్పులు పాలైపోతాం. మనకు వచ్చే రాబడి ఎంత, మనం చేసే ఖర్చు ఎంత చూసుకోవాలి. కొన్నిసార్లు జ్ఞానం ఇచ్చాడు మనకి దేవుడు, అంతేగాని అజ్ఞానంగా చూసిందల్లా మనం చేయాలనుకుంటే అది కొద్ది. ప్రభు దగ్గర మనకు ఆశ నిగ్రహం ఇచ్చాడు, అంతేగాని దురాశను, దురాశ దుఃఖానికి చేటు. కాబట్టి ఆశ నిగ్రహించుకుని ప్రభువా నువ్వు నాకు సహాయం చే, నువ్వు ఆశ నీతిమంతులు ఆశించింది వారికి దొరుకుద్ది, నువ్వు నమ్మాలి, ఆ మాట నమ్మాలి, ఆయన వాక్కు నా జీవితంలో నెరవేర్చబడుద్దని నువ్వు నమ్మితే ఖచ్చితంగా ప్రభువారు నీ పట్ల గొప్ప కార్యాలు చేస్తారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 50వ రాత్రి మీరు నేర్చుకున్న విషయం ఏంటో తెలుసా? సరిహద్దుల్లో సమాధానం కలుగు చేయవాడు ఆయనే. ఏ సరిహద్దులు? రోగ సరిహద్దులా, ఆర్థిక సరిహద్దులా, కుటుంబ సరిహద్దులా, లేకపోతే వాడకట్ట సరిహద్దులా? ఏ సరిహద్దుల్లో అయినా నెమ్మది కలుగు చేసేది ఎవరో తెలుసా? ప్రభు అయిన యేసు ఒక్కడే. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. రెండోది నిన్ను తృప్తిపరిచేవారు ఎవరో తెలుసా? ప్రభు అయిన యేసు క్రీస్తు ఒక్కడే. నిన్న అన్ని విషయాల్లో నీకు కావలసినవన్నీ కూడా దేవుడు నీకు ఇస్తాడు. ఉద్యోగమైనా, వివాహమైనా, కొంతమంది చాలామంది వివాహాల్లో వివాహం జరిగిన తర్వాత అయ్యో ఆ ఫస్ట్ సంబంధం చేసుకుంటే పోయేది అనవసరంగాని తృప్తి లేకుండా మాట్లాడాలి, మాట్లాడడానికి వీల్లేదు. దేవుడు ఏది చేసినా మంచిది. ప్రార్థించినప్పుడు ప్రతి దేవుడు మనకు మంచే చేస్తాడు. మనం నమ్మి దేవుని సందులో సాగాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుని బిడ్డలు తృప్తిగా జీవించాలి. ఓ తృప్తిగా అన్నారని చెప్పి పిస్నారుగా అయిపోకూడదు. తృప్తిగా అన్నారు కదా అని చెప్పి చాలా లేకీగా బ్రతకూడదు. హుందాగా బ్రతకాలి. దేవుని కొరకు ఖర్చు పెట్టాలి. అలాగే తృప్తికరమైన జీవితాన్ని మనము జీవించాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మూడో మాట ఏంటంటే మనం నేర్చుకున్నది, ఆయన అంట భూమికి ఆజ్ఞ ఇవ్వగానే ఆయన వాక్ అంట బహువేగముగా పరిగె. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ నిండా ఆయన చెప్పిన పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో వేల దేవుని మాటలు ఉన్నాయి. అవన్నీ కూడా ఎలా తెలుసా? బహువేగముగా నెరవేర్చబడాలని ఇష్టపడుతూ ఉన్నాయి. ఆ నెరవేర్పుకు నువ్వు ఇష్టపడితే ఖచ్చితంగా ఆ వాక్ నీ జీవితంలో సెటిల్ అవుతుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దేవుని వాక్కు నెరవేరాలా లేదన్నది నీ చేతిలోనే ఉంది. స్వస్థత పొందాలా లేదా అనేది నీ చేతిలోనే ఉంది. పైకి రావాలా లేదా అన్నది నీ చేతిలోనే ఉంది. దీవెన పొందాలా లేదా అన్నది నీ చేతిలోనే ఉంది. ఎప్పుడైతే ప్రభువా నువ్వు చెప్పావు నాకు చేస్తావని నువ్వు నమ్మితే ఖచ్చితంగా నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. హల్లెలూయా. నా దేవుడు నాకు చేస్తాడు, నా భవిష్యత్తును మారుస్తాడు, అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతనిస్తాడు, నా యేసయ్య నాతో ఉన్నాడు, ప్రతి విషయంలో నాకు జయమిస్తాడు అని నువ్వు నమ్ముతూ ఉంటే ఖచ్చితంగా ఆయన వాక్యమవుతో తెలుసా పరిగెత్తుకుంటా నీకన్నా ముందు వెళ్ళి అది ఏం చేస్తుందో తెలుసా? అన్నిటినీ నీకు సమకూర్చి పెట్టుద్ది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆ వాక్కుగా శక్తి ఉంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. యేసు ప్రభు వారు చెప్పారు, రాతి బాణలో నీళ్లు నింపమన్నారు, ఆ నీళ్లు తీసుకెళ్లి పొయ్యమన్నారు. ఎప్పుడైతే ఆయన వాక్కు పంపించాడో నీళ్లు ఏమైపోయినాయో తెలుసా? ద్రాక్షారసంగా మారిపోయినాయి. ఓ పని వాళ్ళకన్నా ముందుగా నీళ్లు పరిగెత్తుకుంటా వెళ్ళి ద్రాక్షారం వాళ్ళు పొయ్యిసే లోపల పోసినప్పుడు నీళ్లే కానీ ఆ కప్పులో చేరేసరికి ఏమైపోయినాయో తెలుసా? వాక్కు నెరవేర్పు వచ్చేసింది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం.
యాభై రోజుల నుంచి లేవలేక నిలబడలేక వస్తూ ఉన్నావు దేవుని దగ్గరికి, ఖచ్చితంగా ఆయన వాక్కు నిన్ను ఖచ్చితంగా బాగు చేస్తుంది, నీ కుటుంబాన్ని సరిచేస్తుంది. ఇక్కడ నువ్వు ప్రార్థిస్తూ ఉంటే దేవుని వాక్కు నీ కుటుంబంలో పనిచేస్తూ ఉంటుంది. పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు సంఘమంతా అత్యాశక్తితో ప్రార్థిస్తూ ఉంటే దేవుని వాక్కు ఏమైందో తెలుసా? వాళ్ళకి ఇంకా అర్థం కాలేదు. వాళ్ళు ప్రార్థిస్తూనే ఉన్నారు, విడిపించమని అడుగుతూనే ఉన్నారు, కానీ దేవుని వాక్కు ఏం చేసిందో తెలుసా? చెరసాల్లోకి వెళ్ళింది. చెరసాల యొక్క ఓ అక్కడ ఉన్న 16 మంది కళ్ళుకు వాళ్ళకి చూస్తూనే ఉన్నారు, వాళ్ళకి అర్థం కాని స్థితిలో ఉన్నారు. వాళ్ళు ఏం చేసింది తెలుసా? పేతురుని బయటికి తీసుకొచ్చింది, సంఖ్యలను విడుదల చేసింది, అంతేకాదు ఇనుప గవిని తెరిచింది. ఎక్కడ ప్రార్థిస్తున్నారో అక్కడికి తీసుకొచ్చింది. ఓ హల్లెలూయా! ఈ రాత్రి నేను నమ్ముతున్నాను, ఈ ప్రార్థనలు అనేక మందులు దేవుడు తీసుకురాబోతున్నాడు. అనేక పేతురును తీసుకొచ్చిందంటే ఆ ప్రార్థన, మన ప్రార్థన కూడా నశించిపోయి ఆత్మల మన దగ్గరికి రాబోతున్నాయి. ఈ వాక్కు వెళ్ళి మనం చేస్తున్న వాక్కు నశించే ఆత్మలను పట్టుకుని దేవుని మందిరానికి లాక్కొస్తాయి. అది ఎటువంటి దుర్మార్గపు స్థితి ఉన్నా, ఎంత గజ తాగుబోతైనా, ఎంత తిరుగుబోతైనా సరే, దేవుని వాక్కు వాళ్ళందరి ఆలోచనల కన్నా ఎక్కువగా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ వాక్కు వాళ్ళని పట్టుకుని దేవుని సన్నిధికి తీసుకున్నా. పేతురుని తీసుకురాలేదు, ప్రార్థించే చోటకి తీసుకొచ్చింది కదా. హల్లెలూయా, హల్లెలూయా! నేను నమ్ముతూ ఉన్నాను ఖచ్చితంగా ఈ ప్రార్థన ద్వారా గొప్ప కార్యాలు మనం చూడబోతున్నాం. చూస్తామనడానికి నిదర్శనం ఎన్నో మనకు కనబడుతూ ఉన్నాయి. సాతాను గడు ఎంతో పెచ్చిల్తూ ఉన్నాడు. దానికి నిదర్శనం ఏంటో తెలుసా? ప్రభు కార్యాలు చేయబోతున్నాడు, గొప్ప కార్యాలు చేయబోతున్నాడు, ఆశ్చర్య కార్యాలు చేయబోతున్నాడు, గొప్ప గొప్ప అద్భుత కార్యాలు చేయబోతున్నాడు. ఈ ప్రాంతాన్ని ప్రభావితం చేసే ఒక పరిచర్యగా దేవుడు చేయబోతున్నాడు, అగ్నిని కురిపించే మందిరంగా దేవుడు చేయబోతున్నాడు, అనేకులు స్వస్థపరిచే మందిరంగా చేయబోతున్నాడు, అనేక కుటుంబాల్లో నెమ్మది కలిగించే మందిరంగా చేయబోతున్నాడు, ఒక బెత్తస్త కోనేరుగా దేవుడు మార్చబోతున్నాడు, ఈ ప్రాంతంలో ఒక ఉజ్జీవాన్ని దేవుడు రేకెత్తించబోతున్నాడు, అనేకులు విడుదల కలగబోతుంది, కుటుంబాల్లో విడుదల కలగబోతుంది, బిడ్డల జీవితాల్లో మార్పు, యవనస్తుల్లో మార్పు దేవుడు తీసుకురాబోతున్నాడు. నేను నమ్ముతూ ఉన్నాను. ఐ బిలీవ్. ప్రార్థనలు వ్యర్థపరిచే దేవుడు కాదు అని ఖచ్చితంగా మనకు సహాయం చేసే దేవుడు. కాబట్టి దేవుని సన్నిధిలో సాగిపోదాం. 3 మాటలు గుర్తుపెట్టుకోండి. మీ సరిహద్దుల్లో సమాధానం లేకుండా బాధపడితే సమాధానం ఇవ్వగలిగింది ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కరే, ఇంకెవ్వరు లేరు. ఆ సమాధానం కొరకు అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఆ మందులు ఈ మందులు ఏం మింగక్కర్లా, ప్రభు దగ్గర రా, ముందు లేకుండా నీకు సహాయం చేస్తాడు. రెండోది ఏంటో తెలుసా? తృప్తి ఇచ్చే దేవుడు. చాలామంది తృప్తి లేని బ్రతుకుంది, తృప్తికరమైన జీవితం, తృప్తికరమైన ఆశీర్వాదకరమైన జీవితాన్ని దేవుడు నీకు ఇస్తాడు. 3వదికి ఏంటో తెలుసా? ఈ 2 రావటం కొరకు యేసయ్య వాక్యం నీకన్నా ముందు పరిగెత్తి కరుకైన మార్గాలను, లోయలన్నిటిని కూడా చదును చేసి ఎర్ర సముద్రాన్ని ఏ విధంగా 2 పాయలు దేవుడు చేశాడో, ప్రతి సమస్యను కూడా 2 పాయలుగా చేసి ఆయన వాక్కు నీకు ముందుగా నడుస్తూ నీ పాదాలకు దీపముగా, ఓ నీ త్రోవకు వెలుగుగా ఉండి నీ బ్రతుకును అనేకుల ముందు ఆశీర్వాదకరంగా ఉంచగలుగుతుందని ప్రభు పేడ తెలియపరుస్తూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. అయ్యా, సమాధానం లేకపోతే అడగండి. అయ్యా, నాకు సమాధానం దయచేయండి, తృప్తి దయచేయండి, నీ వాక్కు నా ముందు నడవాలయ్యా. నీ వాక్కు అంటే అయ్యా మా ఆలోచనల కన్నా ముందు నడుచుద్దయ్యా, మాకన్నా ముందు పరిగెత్తేది నీ వాక్యం అయ్యా, కాబట్టి మా ముందు నీ వాక్యం అయ్యా. నీ వాక్యం పాదములకు దీపము, త్రోవకు వెలుగంటయ్యా. నీ వాక్యము జుంటి తేనె దారుల కన్నా మధురమైందంటయ్యా. అయ్యా, వాక్యం అంటే మీరు ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యందు ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. అయ్యా, మీరే మాకు ముందుగా నడిచి ఇశ్రాయేలుకు ముందు నడిచిన దేవుడు, పరిశుద్ధాత్ముడు ఇప్పుడు మాతో నడిచి ముందుగా నడిచి కరుకు మార్గాలను, అయ్యో నునుపైన మార్గాలను, లోయలన్నిటిని పూడ్చి ఒక చదునుగా చేసిన ఆయన మార్గమును సరళము చేయగలిగిన దేవుడు నువ్వే. బిడ్డలు ఎటువంటి పరిస్థితిలో ఉన్నారో నాకు తెలియదయ్యా, ఏ అనారోగ్యంతో ఉన్నారో, ఏ సమస్యతో ఉన్నారో, ఏ ఇబ్బందిలో ఉన్నారో, ఏ వేదనలో ఉన్నారో నాయన, ఈ రాత్రి వారిని తాకండి నాయన. ప్రభువా, ఈ రాత్రి బిడ్డలు మీరు తాకాలి, ఈ రాత్రి మీ బిడ్డలు మీరు తాకాలి నాయన. మీరు చెప్పారు నాకు మొర్ర పెట్టి ఉత్తరం ఇస్తానన్నారు, నీ వాక్కు పరిగెత్తుద్ది అన్నావు కదా నాయన, బహువేగముగా పరిగెత్తుద్దండి కదా నాయన. సమాధానం లేని వారికి ఇప్పుడే సమాధానం వచ్చును గాక,
తృప్తి లేని వారికి ఇప్పుడే తృప్తి వచ్చును గాక నాయన. వారి కుటుంబాల్లో నీ వాక్యముతో వాళ్ళు కూడా పరిగెత్తే స్థితిలో రావడానికి కృప దయచేయండి. నీ వాక్యానుగుణమైన జీవితం వారికి దయచేయండి. నీ వాక్యానుగుణమైన జీవితం వారికి దయచేయండి. నీ వాక్యానుసారమైన జీవితం వారికి దయచేయండి. నీ వాక్యానికే ప్రథమ స్థానం ఇచ్చే బిడ్డలుగా తయారు చేయండి. నీ కృపతో నింపండి, నడిపించి సహాయం చేయమని ఈ 50వ రాత్రి నాయన మా జీవితంలో మీరు 50 రోజులు మీతో నడిచావు నాయన. రోజు మాతో మీరు నడుస్తారు, రోజు మీరు మాతో నడుస్తారు, మా చేయి పట్టుకుని మీరు నడిపిస్తారు, ప్రతిరోజు వస్తున్నారయ్యా. అయ్యా నీకు వందనాలు, నీకు వందనాలు అయ్యా. మా చేయి పట్టుకుని 50 రోజులు నీతో కూర్చునే కృపించావు, 50 రోజులు నీతో కూర్చుని మాట్లాడే కృపించావు, నీ వాక్యాన్ని చెప్పే కృపించావు నాయన. ఎంతో ధన్యత, ఎంతో మందికి ధన్యత లేదు నాయన. నువ్వు పిలిచిన పిలుపుని కూడా పక్కన పడేసి ఏదో ఊరికి నటు ఇటు తిరుగుతూ ఉన్నారయ్యా. అయ్యా నువ్వు ఇచ్చిన నీ పరిశుద్ధాత్మ శక్తి చేత 50 రోజులు నిలబడే కృపించావు నాయన. ఇంకా మేము ఈ ప్రయాణంలో ఒకరు సాగుతూ ఉండగా ఇంకా నాయన గొప్ప గొప్ప అద్భుతాలు మేము చూడటా కృప దయచేయండి. ఎరుకో కోటలు కూలిపోవటం చూడాలి నాయన. ఓ నాయన ఇంకా అద్భుత ఎర్ర సముద్రాలు బాయిలవటం చూడాలయ్యా, యోర్దాను ఏకరాశిగా చూడాలయ్యా, మన్నా కురవడం చూడాలయ్యా, షికేనా మేఘం చూడాలయ్యా. ఓ రమ శిఖర అటువంటి అద్భుత కార్యాలు చూస్తూ ఈ సన్నిధిలో ముందుకు సాగడానికి కృప దయచేయండి. ఈ రాత్రి మీరు మాతో ఉన్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ 50వ రాత్రి పాలు పొందిన ప్రతి బిడ్డను కూడా నాయన యేసునామములో నేను దీవిస్తూ ఉన్నాను, యేసునామములో బిడ్డలు ఆశీర్వదిస్తూ ఉన్నాను. వ్యతిరేక పరిస్థితులన్నీ యేసునామములో అనుకూలంగా మలచబడును గాక. నజరేయుడైన యేసునామములో ప్రతికూల పరిస్థితులన్నీ ఫేవర్గా మార్చబడును గాక, ఫేవర్గా మార్చబడును గాక. అటువంటి కృప బిడ్డలందరి మీదకి వచ్చిన ఆయన నీ సన్నిధిలో సాగే బిడగుంటా కృపద ఇచ్చేవారి యవనస్తులు బిడలు ఎంతో ఒక రోజు వచ్చి కూర్చుని వాళ్ళు విడిచిపెట్టొద్దయ్యా, అయ్యా బిడలు విడిచిపెట్టొద్దయ్యా, యవనస్తులు విడిచిపెట్టొద్దయ్యా. వాళ్ళు నీ కొరకు బలమైన స్తంభాలుగా నిలబడట కృపద, నీ వాక్యం చేత వారి నడతను శుద్ధి చేసుకోవడం కృపదించు, వారి బుద్ధిని తలంపులు మీరు స్వాధీనం చేసుకోండి నాయన. అన్నిటికన్నా నువ్వే ఎక్కువ నా ఆలోచన వాళ్ళల్లో పుట్టించండి నాయన. సంసోన్ లాగా నాయన ఢిల్లీలో వాళ్ళల్లో పడటానికి వీల్లేదు నాయన. నీ కృపతో నింపి నడిపించి సహాయం చేయమని మీ నామానికి మహిమ తెచ్చి ఘనత తెచ్చుకోమని. అయ్యా రేపటి 51వ రోజు మేము మళ్ళీ ప్రయాణం ప్రారంభిస్తూ ఉండగా అయ్యా 100వ రోజు వరకు నీ కృపతో నింపు నాయన. ఈ ప్రయాణంలో వస్తున్న ప్రతి ఆటుపోటు తట్టు కూడా కృప దయచేయండి, ప్రతి బలహీనతల తట్టు కూడా కృప దయచేయండి, ప్రతి నిరుత్సాహాన్ని తట్టు కూడా కృప దయచేయండి, ధైర్యంగా ముందుకు కొనసాగడానికి కృప దయచేయండి, అటువంటి శక్తి మాకు దయచేయండి, పరిశుద్ధాత్మడు అటువంటి శక్తి మాకు దయచేయండి. ఇప్పటి వరకు ఇచ్చిన దేవుడు మిగతా రోజులు ఇస్తామని నమ్ముతూ ఉన్నామయ్యా. నీ కృపతో నింపి నడిపించి సహాయం చేయండి, చేతి పనులు దీవించని విషయాలు సహాయం చేయమని మీ నామానికే మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తూ నా జన్ యేసుక్రీస్తు వరకు నామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే చేయం, సిలువ రక్తమే వేసుకున్నా సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ ప్రభు యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ కన్యోన్ సహవాసు మనకు సకల పరిశుద్ధులకు ప్రతిబిడికి సదాకాలం దేవుడి తోడయ్యుండును గాక. ఆమేన్. ఆమేన్. అందరూ కూడా ఈ మాటలు చెప్దాం. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నా మీద, నా కుటుంబం మీద, నా సంఘం మీద, నా సంఘ కాపరి మీద, నా సంఘ కాపరి కుటుంబం మీద, నేను నివసిస్తున్న ప్రాంతం మీద, నా రాష్ట్రం మీద, నా దేశం మీద, ప్రపంచం మీద ఉండు. నేను చావను సజీవుడినై యెహోవా క్రియలు వివరించేది. నా ప్రక్కన 1,000 మంది, కుడి ప్రక్కన 10,000 మంది కూలిన, అపాయము నా యొద్దకు రాదు. ఏ తెగులు నా గుడారమునకు, నా ఇంటికి, నా ఒంటికి సమీపించి నేను యేసు రక్తం కింద ఉన్నా. నేను యేసయ్య సొత్తు, నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. దేవుడు తన ఐశ్వర్యం చొప్పు క్రీస్తు యేసు నందున్న మహిమలో నా అవసరతలన్నీ తీర్చి కృపాక్షేమములే నా వెంట వచ్చు. చిరకాలం యెహోవా మందిరములో నేను నివాసము చేసి యెహోవా నా కాపరి, నా గిన్నె నిండి పొర్లొచ్చు, నా గిన్నె నిండి పొర్లొచ్చు. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ, వి లవ్ యూ సో మచ్. 50 రోజులు మన లైవ్లో ఉన్నవారు మాతో నడిచినందుకు వందనాలు. ఇంకా మన ప్రయాణం చాలా దూరం ఉంది.
ఇప్పటికి జస్ట్ ఒక అడిగే వేసాం. సో వీ హ్యావ్ టు ట్రావెల్ సో లాంగ్. ధైర్యంగా ఉండండి, దేవుని సన్నిధిలో సాగుదాం. యూఆర్ గోయింగ్ టు సీ గ్రేట్ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్. ఐ బిలీవ్ మై సెల్ఫ్, సో యూ హ్యావ్ టు బిలీవ్ యువర్ సెల్ఫ్ ఆల్సో. డెఫినెట్లీ గాడ్ ఈస్ గోయింగ్ టు డూ గ్రేట్ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్. ఐ బిలీవ్ ఈ కళ్ళు దేవుని గొప్ప కార్యాలు మనం చూడబోతున్నాం. అటువంటి కృపతో ముందుకు సాగిపోతాం. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. మళ్ళీ రేపు రాత్రి కలుసుకున్నప్పుడు వరకు దేవుని కృప కాపుదల మీతో ఉండి నడిపించును గాక. ఆమేన్. వి లవ్ యూ. వి ఆర్ ప్రేయింగ్ ఫర్ యూ.